నేను మీకోసం నేనున్నాను, మీ బాధల కోసం నేనున్నాను. నాకు నిన్న కేసీఆర్ గారిని స్మార్ట్గా పనిచేస్తారంటే కొంతమంది నాయకులకి ఇబ్బంది కలిగింది నా మాటలు. నాకు అర్థం చేసుకోవాల్సింది, కాంగ్రెస్ నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే, మా అన్నయ్య గారు కూడా కాంగ్రెస్ నాయకులే, దాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. నాకు ఏ ఒక్క పార్టీ మీద కూడా నాకు ద్వేషం లేదు. నేను అంటానికి తెలంగాణ సాధించడం చాలా కష్టమైన పని. మీరందరూ అడిగారు నువ్వు ఆంధ్రాలోని తిరుగుతావు తెలంగాణకు ఎందుకు రావట్లేదు అని చెప్పి, వచ్చే రోజున వస్తానని చెప్పారు, అందుకని ఈ రోజున మీ ముందు వచ్చాను. ఆంధ్ర వేరు నాకు తెలంగాణ వేరు కాదు, దేశం కోసం నా గుండె కొట్టుకుంటుంది, తెలంగాణ కోసం మీకు రక్తం కావాలంటే చేస్తాను. నాకు అంత ఇష్టం తెలంగాణ అంటే. కానీ తెలంగాణ కోసం నేను ఎందుకు జాగ్రత్తగా మాట్లాడతాను, ఎందుకు ఇన్ని రకాలుగా చాలా ఆచితూచి మాట్లాడతానంటే, రాష్ట్రం విడిపోయి 3.5-4 సంవత్సరాలు అవుతుంది. పసిబిడ్డ తెలంగాణ, దానికి అన్నదమ్ములుగా విడిపోయారనుకుందాం. ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా తల్లి నుంచి బిడ్డను వేరు చేశారని చెప్పొచ్చు, అనేక రకాలు. కానీ ఏది ఏమైనా తెలంగాణ మాటకు పసిబిడ్డ, 4 ఏళ్ళ ప్రాయంలోనే కూడా పసిబిడ్డ. పసిబిడ్డని చాలా బాధ్యతతోటి జాగ్రత్తతోటి కాపాడాల్సిన అవసరం నాకే కాదు, ప్రతి ఒక్క తెలంగాణ రాజకీయ నాయకుడికి, దీని మీద విమర్శించే ప్రతి రాజకీయ నాయకులకి బాధ్యత ఉందని నేను మనస్ఫూర్తిగా సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను.